మన సనాతన ధర్మం చరిత్రలో లోతుండకి వెళ్తుంటే ఎన్నో వింత వింత విషయాలు తెలుస్తున్నాయి. అలాంటి ఒళ్ళు గగుర్లు పొడిచే విషయమే ఇది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసేది కొత్త వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ గురించి నేను కూడా తెలుసుకుంటున్నాను, మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇక వీడియోలోకి వస్తే, ఇప్పటిదాకా మనందరికీ యుగాలు మాత్రమే తెలుసు. అవి మొత్తం నాలుగు: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. మరి ఎప్పుడైనా మన్వంతరాలు, కల్పములు అని విన్నారా? ఇవే కాలచక్రానికి మూల ఆధారం. కల్పాలు మొత్తం 18 ఉంటాయి, అలాగే మన్వంతరాలు 14 ఉంటాయి. వాటి పేర్లు నేను మరో వీడియోలో చెప్తాను. అయితే మరి కాలచక్రం ఎలా రాయబడి ఉన్నది? 60 సంవత్సరాలు ఒక సంవత్సర చక్రం, అంటే షష్ఠి పూర్తిలాగా. మరి ముందుగానే కలియుగం, ద్వాపరయుగం, ఈ మిగతా 4 యుగాలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో కూడా రాయబడి ఉన్నది. 432,000 సంవత్సరాలు కలియుగం, 864,000 సంవత్సరాలు ద్వాపరయుగం, 1,296,000 సంవత్సరాలు త్రేతాయుగం, 1,728,000 సంవత్సరాలు కృతయుగం. మొత్తం 43,20,000 సంవత్సరాలు. ఒక మహాయుగం, 71 మహాయుగాలు ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు ఒక కల్పం, 2 కల్పాలు బ్రహ్మకి ఒక్క రోజు, 2,000 కల్పాలు బ్రహ్మ ఆయుష్, విష్ణువుకు 200 కల్పాలు, శివునికి ఒక్క రోజు. శివునికి 200 కల్పాలు, ఆదిపరాశక్తికి ఒక్క కనురెప్ప పాటు కాలం. ఇప్పుడు మనమున్నది 3వ కల్పంలో, పేరు శ్వేతవరాహ కల్పం. 7వ మన్వంతరంలో, వైవస్వత మన్వంతరం. మరి మొదటి కల్పంలో మన ఎవరికీ తెలియని ఒక రహస్యమైన కథ ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. ఈ వీడియో లెంతీగా అయిపోతుంది కాబట్టి నేను మరో వీడియోలో పెడుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.